నమస్కారం విన్ టీవీ లంచ్ టైం న్యూస్ కు స్వాగతం. నేను మీ రవికిషోర్. ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు నగర అభివృద్ధికి తాను అన్ని విధాలా సహకరిస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. నగర అభివృద్ధికి నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్పర్సన్గా బొద్దాని అఖిల ప్రియ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో పండుగ వాతావరణంలో జరిగిన అఖిల ప్రియ ప్రమాణ స్వీకార మహోత్సవంలో జిల్లా పరిషత్ చైర్మన్ కౌరు శ్రీనివాస్, ఉంగుటూరు శాసన సభ్యులు పుప్పాల వాసుబాబుతో కలిసి మంత్రి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నానికు వైకాపా నగర అధ్యక్షులు బొద్దని శ్రీనివాస్ ఆధ్వర్యంలో గజమలతో ఘనస్వాగతం పలికి పూలవర్షం కురిపించారు. ప్రజలకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్న మంత్రి నాని సమక్షంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్పర్సన్గా బొద్దని అఖిల ప్రియ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి నాని మాట్లాడుతూ వైకాపాలో కష్టపడి పనిచేసిన నాయకులకు సరైన గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువైందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటుగా నగరాభివృద్ధికి నాయకులు కృషి చేయాలని సూచించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్పర్సన్కు కేటాయించిన ఛాంబర్ను మంత్రి నాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ మంచు మైబాబు, కమిషనర్ డి చంద్రశేఖర్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నల జాన్ గురునాథ్, గంపల బ్రహ్మావతి, విప్ ఫైడ్ భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఎన్నో పోరాటాలు చేశాం. ప్రజలందరి ఆశీర్వాదాలతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటం మాత్రమే కాకుండా మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈ రోజు మనందరి దురదృష్టం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనటువంటి 5 కోట్ల మంది కూడా మరి పరిపాలించే అదృష్టాన్ని మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం మనందరం అదృష్టంగా భావించాలి. మరి గత 2.5 సంవత్సరాల నుంచి కూడా మరి నాని గారు మరి మంత్రి గారి కాడి నుంచి అభివృద్ధి పోరాటం మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంత మంది అయితే మంత్రులు ఉన్నారో మరి ఏ మంత్రి కూడా మరి ఇంత ఇదిగా మన నాని గారు కష్టపడినట్టుగా మరి ఎవరు లేని సభాపూర్వం తెలియజేసిన అలాగే వైద్య ఆరోగ్య శాఖ మాచులు శ్రీ ఆళ్ళ నాని గారికి, అలాగే నగర మేయర్ గురుజన్ రఘుబాబు గారికి, అలాగే ఉప మేయర్ అయినటువంటి గురుజన్ శ్రీనివాస్ గారికి, శ్రీ గారికి, ఏఎం చైర్మన్ గారికి, ఏఎం చైర్మన్ గారికి, వేదిగా ఇచ్చినటువంటి ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో రీజనల్ స్థాయిలో వివిధ పదవులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు వేదిక ముందున్నటువంటి ఏలూరు గ్రామ ప్రజలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఏలూరులో ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో ద ఫస్ట్ పర్సన్ ఏలూరులో ఫ్లాగ్ ని పోస్ట్ చేసింది బొద్దాని శ్రీనివాస్ గారు. అప్పటి నుంచి ఆయన ఏలూరు పట్టణ ప్రజలందరినీ కూడా వైఎస్ఆర్ సిపిలో నడిపించుకుంటూ తీసుకొస్తున్నారు. ద లీడర్ అంటే ఒక సీట్లో కూర్చొని లేకపోతే అందరికి అధికారం చెప్తూ ఎలా చేయను అలా చేయను అనేది కాదు. లీడర్ అంటే ప్రజలతో పాటు నడిచే వ్యక్తిని లేడు అంటారు, ప్రజల్ని నడిపించే వ్యక్తిని లేడు అంటారు. ఎంత కష్టం వచ్చినా కూడా, ఎటువంటి అవమానం వచ్చినా, ఎటువంటి నిందలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు సరే ప్రజలతో పాటు నడుస్తూ వాళ్ళందరినీ కూడా నడిపించి తీసుకెళ్లే వారు మాత్రమే లీడర్ అంటారు. మరి పంచాయతీలు కూడా ఏలూరు నగరంలో విలీనం చేయడానికి వారు చేసినటువంటి కృషి కానివ్వండి. మరి ఇలాగా అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి ఇల్లు అందించినటువంటి ఘనత కూడా మన గౌరవ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని గారికి దక్కుతుంది. మరి ఈ రోజున ఏలూరు నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పం మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు నగరాన్ని మరి స్మార్ట్ సిటీగా ఎంపిక చేసి ఒక చైర్పర్సన్ కూడా మరి ఎంపిక చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ రోజున పాలకవర్గంతో పాటు మన అందరం కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఏలూరు నగర అభివృద్ధికి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన డిప్యూటీ సీఎం ఆళ్ళనాని గారి ఆకాంక్ష మేరకు గతంలో రాజశేఖర్ రెడ్డి గారి టైంలో దాదాపు 30 కోట్ల రూపాయలతో మరి రిమిట్మెంట్ వాళ్ళు నిర్మాణం చేయగా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రాయి కూడా ఇంటికి రాయి కూడా వేయని సందర్భాలు ఉన్నాయి. మరి నాని గారు మళ్ళీ అధికారంలో రాగానే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి దాదాపు 100 కోట్ల రూపాయలతో ఇవాళ తమిళనాడు వాళ్ళు నిర్మాణం జరుగుతుందంటే అది కేవలం నాని గారి కృషి ఫలితమని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా. దాంట్లో ఉదాహరణకి ముఖ్యంగా మేము 2003 నుంచి నాని గారి వెనకాల సైనికులుగా పనిచేస్తున్న చాలా మంది టీమ్ ఉన్నాం.
అందులో అందరూ ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరు కూడా ఈ శైలి మీద ఉన్న నాయకులందరూ కూడా ఇప్పుడున్న పదవిలో ఉన్న అందరు నాయకులు కూడా మేమందరం కష్టపడి పనిచేస్తే మా అందరికీ సమస్త స్థానం ఇచ్చిన మరి సుమారు 100 కోట్ల రూపాయలు ప్రతి ఏడు వస్తాయి. తద్వారా ఏలూరుని అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరి ఏలూరు అభివృద్ధిలో మరి స్మార్ట్ సిటీగా ఎందుకంటే మరి ఆరోగ్య శాఖ చాలా ఉద్యోగం వస్తుంది. మనకి మెడికల్ కాలేజీ కూడా వచ్చింది. మరి మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలో నిర్మాణం జరగాలన్నా ఆ అభివృద్ధిలోకి రావాలన్నా వైద్య ఆరోగ్య రంగం కానివ్వండి విద్యారంగం కానివ్వండి ఆయన ముఖ్య ఆశయాలు వైద్యం విద్య ముఖ్య ఆశయాలు కాబట్టి ఇవన్నీ. బ్యాంకుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచించారు. ఏలూరులోని సిఆర్రెడ్డి డిగ్రీ కళాశాలలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. డిఆర్డీఏ మెఫ్పాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులను ఒక చోటకు చేర్చి ప్రజలకు రుణాలు అందించేందుకు క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమం నిర్వహించామన్నారు. బ్యాంకులు అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఆర్సీ కన్వీనర్ ఐఎస్ఎన్ మూర్తి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్జిఎం కేఎస్డి ఎస్వి ప్రసాదరావు, మెఫ్మా పిడి ఇమాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు. మరియు శ్రీ కేఎస్డిఎస్ ప్రసాద్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. Ensuring that rural livelihoods continue unabated, that we are able to progress despite the pandemic. The performance of the banking sector has been tremendous. There is, you should clap for yourself, you've done a very, very good job. On behalf of the government of Andhra Pradesh, on behalf of the district administration of Eluru, West Godavari, I am extremely grateful to all of you for having put forward the effort that you have. ఆర్మీకే లాంటి కింద స్థాయిలో సంస్థకి వెళ్ళి ఇట్లాంటి బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ ఇప్పించలేదు, వాళ్ళ నుంచి అవగాహన కల్పించలేదు. ఇది నిజంగా 100% దిస్ ఇస్ వాట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీన్స్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ డస్ నాట్ మీన్ దాట్ సంబడీ హ్యాస్ కమ్ అండ్ ఓపెన్ హిస్ బ్యాంక్ అకౌంట్ విత్ యూ. ఇట్ మీన్స్ హౌ మచ్ వీఆర్ ఏబుల్ టు పెనిట్రేట్, ఎంత లోపల వరకు మనం వెళ్ళగలిగాము, ఎంత దూరం వరకు మనం వెళ్ళగలిగాము. Banking correspondents in West Godavari in last 3 months have done an excellent work, and therefore the capacity to, now this is first step, we need to build on this and ensure that financial inclusion improves because of the presence and the reach of banking correspondents. పోలీసు ఉద్యోగం క్లిష్టంగా మారిన పరిస్థితుల్లో సవాళ్లను ఎదుర్కొంటూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు సూచించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఏలూరులోని జిల్లా పెరేడ్ మైదానంలో నిర్వహిస్తున్న ఓపెన్ హౌస్ కార్యక్రమంను బుధవారం డీఐజీ పరిశీలించారు. విధి నిర్వహణలో పోలీసులు ఉపయోగించే ఆయుధాలు, వాటి విడిభాగాలు, పనితీరు గురించి విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల స్మరణ వారోత్సవాలలో భాగంగా ఈ నెల 31 వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని డీఐజీ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఏవి సుబ్బరాజు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ సి జయరామరాజు, ఏలూరు డిఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్, ఈఆర్ డిఎస్పీ కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పోలీసుల అమరవీరుల వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 21 నుంచి 31 వరకు వివిధ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కొన్ని బ్లడ్ డొనేషన్స్, స్కూల్ పిల్లలకి ఎస్ఆర్ఐటింగ్, ఓపెన్ హౌస్, అలాగే మెడికల్ క్యాంప్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలీసు ఉద్యోగం అనేది నేటి పరిస్థితుల్లో క్లిష్టతరంగా మారింది. అయితే ఈ సవాళ్లను ఎదుర్కొని గణనీయమైన సేవలు ఈ పోలీసులు అందిస్తున్నారు. అలాగే కొంతమంది యొక్క కోవిడ్లో కానివ్వండి వాటిలో అమరులైనారు, వాళ్ళందరినీ స్మరించుకుంటున్నాము. వాళ్ళ జీవితాలు ధన్యులు, జీవితం ధన్యం. ఎందుకంటే ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాళ్ళు సొసైటీకి సేవ చేస్తున్నారు. వాళ్ళని స్మరించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న పోలీసులు పైన ఉంది. వాళ్ళందరికీ, అలాగే వాళ్ళ కుటుంబాలకు ఆదుకుంటున్నాం. వాళ్ళకి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, తర్వాత వెల్ఫేర్ మెజర్స్ కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గాలను చూపుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే బుధవారం ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, దీనికోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి నాని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి నాని చూపిస్తున్న చొరవ పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ దిరిసాల వరప్రసాద్, మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, డిప్యూటీ మేయర్ గుడిదేశ శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, వైకాపా నాయకులు మామిళ్ళపల్లి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
రాజ్యాంగబద్ధంగా సక్రమించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఏలూరు తహసీల్దార్ బి సోమశేఖర్ సూచించారు. ఏలూరులోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో బుధవారం ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ హరినాథ్, కమిషనర్ చంద్రశేఖర్లు పాల్గొని ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. 18 సంవత్సరాల వయసు పైబడిన వారు తప్పకుండా ఓటు హక్కును పొందాలన్నారు. ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ లాం విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి, ఎలాగా ఓటు హక్కు పొందాలి, ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఏ విధంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును కలిగి ఉండాలి. వారు ఓటు హక్కును కలిగి ఉండటమే కాదు, ప్రతి ఒక్కరి చేత కూడా ఓటు హక్కు పొందే విధంగా ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేయాల్సిందిగా వారిని మేము కోరటం జరిగింది. దాదాపు అందరూ కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు భారత ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ప్రతి ఈ యొక్క ఓటు హక్కు వినియోగం పైన విద్యార్థుల్లో చైతన్యవంతం చేయడానికి ప్రతి స్కూల్లో కూడా ప్రతి కాలేజీలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజున ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. Especially you need, girls need peaceful life. While you are going to college, coming to college, going to shop, coming to home. Sometimes father stays in some other town, mother coming by train by 11:30 by train, night time. You only have to pick up, you are only the daughter. Your parents have no other children, you are only the children. You have to go and pick up your mother in railway station. Both are women. To have such security in the society, you have to select a qualified and dignified, highly educated or committed political leader. ఏలూరు ఆర్ఆర్పేటలో వేయించేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం రూపురేఖలు మారనున్నాయి. ఆలయంతో పాటుగా పరిసరాల అభివృద్ధికి ధర్మకర్తల మండలి అధికారులు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఆలయంలో మంగళవారం కళా వికర్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొంపల్లి తాయారు మాట్లాడుతూ ఆలయంలో నవంబర్ 3వ తేదీ వరకు అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. కావున ఆలయం మూల విరాట దర్శనం నిలిపివేశామన్నారు. అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు ఉత్సవమూర్తులకు నిత్య కింకర్యాలు చేస్తామన్నారు. అంతేకాకుండా పలు హోమములు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. 3వ తేదీన కళాకర్షణతో పాటు మూల విరాట్ను దర్శించుకునేందుకు భక్తులకు అనుమతిస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి భక్తులు సహకరించాలని చైర్మన్ కొంపల్లి తాయారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి నాగం సన్యాసరావు, ధర్మకర్తల కురాళ రమాదేవి, మోదుగ పుల్లారావు, కుండ్రూతు వెంకటేశ్వరరావు, తిప్పాని మణి, శెట్టి కళావతి తదితరులు పాల్గొన్నారు. స్వామికి జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఉదయం నుంచి రాత్రి వరకు జరిగేటువంటి, అనగా సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు జరిగేటువంటి నిత్య నైమిత్తికాది కార్యక్రమాలన్నీ కూడా ఉత్సవ మూర్తుల దగ్గరే చేయించడం జరుగుతుంది. కనుక ఈ సందర్భంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి హోమాదుల కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా మనం మామూలు సమయాల్లో స్వామిని దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో తత్సమానం కాకుండా ఇంకా రెట్టింపు ఫలితాన్ని కూడా పొందుతారు. ఈ యొక్క హోమాదులన్నీ కూడా దర్శనం చేసుకున్న వారందరూ కూడా తప్పకుండా ఆలయానికి విచ్చేసి
ఉత్సవమూర్తుల్ని హోమాది కార్యక్రమాన్ని దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై దాతలు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో గర్భాలయంలో అంతరాలయంలో గ్రానైట్ దంచిరాజు కనకరాజు గారి దంపతులు, అలాగే దేవేర్లు అంటే పద్మావతీదేవి అలివేల్మంగ సమేత శ్రీ ఆండాళ్ళ తల్లి ఆలయాల్లో వేసే గర్భాలయాల్లో వేసే గ్రానైట్ రాయి, మా తోటి దర్శకర్తైనటువంటి కోరెండ రమాదేవి గారి దాతృత్వంతో వారి యొక్క పద్మావతి మహిళా మండలి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. వారందరికీ కూడా మా ధర్మకర్తల మండలి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ప్రభుత్వమైన కార్యక్రమం ఇది మామూలుగా జరిగేది కాదు. స్వామివారి పునఃప్రతిష్టతోటి సమానం ఇదంతా కూడాను. ఇదంతా కూడా స్వామివారైన మన మాతే స్వామివారు చదువుకున్న వారి యొక్క వారందరి శిష్యులతోటి జరుగుతున్నదండి. త్యాగాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణకై ప్రజలు పోరాడాలని ఐఎఫ్టీయు నాయకులు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 30న విశాఖపట్నంలో జరుగుతున్న ర్యాలీ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో బుధవారం ఐఎఫ్టీయు నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకటరావు మాట్లాడుతూ, ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడం దుర్మార్గమని ఆరోపించారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డి వీరినాయుడు, ధర్మ, సాంబ సాంబ నోకరాజు, రవి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు హమాలి ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రధానంగా ఈ నెల విశాఖపట్నం గాజుబాక సెంటర్లో ప్రజా ప్రదర్శన, మహిళా ప్రదర్శన, కార్మిక ప్రదర్శన జరగబోతుంది. ఆ యొక్క ప్రదర్శన విజయవంతం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేపట్టాం. మోడీ సర్కార్ తీసుకొచ్చినటువంటి సంస్కరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని కారు చౌకగా అమ్మేసేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన బహిరంగ సభ జరగబోతుంది. కనుక ఈ యొక్క భారీ ప్రదర్శన బహిరంగ సభకి ప్రజలందరూ పాల్గొవాలి. మోడీ సర్కార్ విధానాలని తిప్పికొట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు, ఉత్తరాంధ్ర జిల్లా ఉద్యమాల కిల్లా, రైత శ్రీకాకుళం రైతాంగ పోరాట చరిత్ర ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లా యొక్క పబ్లిక్ సెక్టర్ని, విశాఖ ఉక్కుని మోడీ సర్కార్ అమ్మేస్తే ఆంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. మోడీ సర్కార్ కుర్చీకి ఎసరు పెట్టడం జరుగుతుంది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం మోడీ సర్కార్ ఆలోచన చేయాలి, లేకపోతే ప్రజల యొక్క ఆగ్రహాన్ని మోడీ సర్కార్ గురికాక తప్పదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.